Good morning, everyone. Welcome to the class today. How are you? Shankar, Niharika, Shravani, Soni, Bharati. మీ ఫ్రెండ్స్ అందరు ఏరి వాళ్ళ రికార్డింగ్ వింటున్నారా? సో ఇవాళ మనము బిఫోర్ వి స్టార్ట్ అవర్ పాలిటీ క్లాస్, ఎస్ అండి, గుడ్ మార్నింగ్, మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నామంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఒకటి న్యూస్లో, దట్ కమ్స్ అండర్ GS2. ఇండియా మరియు బంగ్లాదేశ్ ఒక రిలేషన్స్ పైన ఉంటుందండి. ఇయర్ ఐ గెస్ 2024, యూపీఎస్సీ మెయిన్స్ ఉంది కదండి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో. దానిలో కానీ ఏబిపిఎస్లో కానీ, ఇఫ్ సిలబస్ ఈస్ దేర్, సిలబస్లో కానీ ఉంటే కనుక ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ టీఎస్పిఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ వన్లో కానీ అడిగే ఛాన్స్ ఉందండి ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్షిప్స్. దాని గురించి నేను ఇవాళ సాయంత్రం మీకు హిందూ అనాలిసిస్లో డీటెయిల్గా అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి కూడా ఎలా పాయింట్స్ రావాలని చెప్పేసి నేను ఆ డాక్యుమెంట్లో ఇస్తాను. బట్ బిఫోర్ దట్ ఇవాళ మనము దాని గురించి ఒక లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇవాళ సాయంత్రం మనం రిలీజ్ చేయబోయే ఆ నోట్స్ ఉంది కదండి హిందూ అనాలిసిస్ నోట్స్, అది చదవండి. So how many of you are ready? Type in the comment section. What is happening in Bangladesh? And ninna news entandi, what is the news yesterday? Type in the comment section. Ante meer entha varu chusaro cheppandi naaku, so that I'll continue from there. So ninna em endandi, బంగ్లాదేశ్ యొక్క పిఎంఆ ప్రెసిడెంట్, ఫస్ట్ అది చెప్పండి, పిఎంఆ ప్రెసిడెంట్ అని అక్కడి నుంచి ఎస్ పాకిస్తాన్, సారీ ఐఎమ్ సారీ, బంగ్లాదేశ్, నాకు పాకిస్తాన్ వస్తుంది, ఓకే, పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ బిఫోర్ 1971. ఓకే, సో బంగ్లాదేశ్ యొక్క పిఎం ఏం చేశారు అంటే బంగ్లాదేశ్ వదిలిపెట్టేసి మన త్రిపుర స్టేట్ అయిన ఓకేనా అగర్తలా సిటీకి లిటరల్గా చెప్పాలంటే పారిపోయారు అనమాట అక్కడి నుంచి. మరి ఎందుకు పారిపోయారు, దాని యొక్క రీజన్ ఏంటి, ఆ యొక్క స్టోరీ మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా, లెటర్స్ నో దట్. సో యాక్చువల్గా మనం కనుక ఇండియా బంగ్లాదేశ్ స్టోరీ కనుక తెలుసుకోవాలంటే మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 1947 అండ్ మన ప్రీ కాన్స్టిట్యూషన్ అండ్ మన ప్రీ ఇండిపెండెన్స్ టైంకి వెళ్ళాలన్నమాట. అప్పట్లో ఎలా ఉండేదంటే బ్రిటిషర్స్ టైంలో మన బెంగాల్ని, ఏదైతే ఒకప్పుడు బెంగాల్ ఎలా ఉండేదంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడున్న మన వెస్ట్ బెంగాల్ కలిపి ఉండేదన్నమాట. ఎప్పుడైతే బ్రిటిషర్స్ బంగ్లాదేశ్ని ఆర్ బెంగాల్ని టూ పార్ట్స్ వేసి ఏం చేశారంటే ఒకటేమో ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చేశారు. అప్పట్లో బంగ్లాదేశ్ అనే నేమ్ లేదు, నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చేశారన్నమాట. సో అందుకే మనది ఈస్ట్ సైడ్లో ఉన్న సరే ఇట్ ఇస్ కాల్డ్ వెస్ట్ బెంగాల్. సో ఏమైంది, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఇప్పుడున్న పాకిస్తాను అండ్ ఆల్సో ఈ యొక్క ఈస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ పాకిస్తాన్, ఇది కాస్త ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయింది అనమాట. సో జాగ్రఫికల్గా కూడా రెండు దూరమే, కల్చర్ పరంగా కూడా దూరమే, అన్నీ కూడా డిఫరెంట్ అయినా సరే పాకిస్తాన్ ఆల్వేస్ వాంట్ టు కంట్రోల్ దిస్ అనమాట. అండ్ అది మనకు కూడా థ్రెట్, ఎందుకంటే ఇండియాకి 4000 కిలోమీటర్స్ బార్డర్ ఉందండి. టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నార్త్ ఈస్ట్లో కనుక మీరు చూసినట్టయితే ఆ మేఘాలయ, అస్సాం, ఈ స్టేట్స్ అని ఉంటాయి కదా, మీరు కనుక మ్యాప్ చూస్తే టుడే ఐ కీప్ ద మ్యాప్ ఇన్ ద న్యూస్ అనాలిసిస్. 4000 కిలోమీటర్స్ యొక్క బార్డర్ ఉంది మనకి, అంటే ఎంత డిఫెన్స్ ఉంది వాళ్ళతో మనకి రిలేషన్షిప్, అక్కడ ఏం డిఫరెన్స్ వచ్చినా మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎస్, 4096 కిలోమీటర్స్, గుడ్ భారత్, గుడ్. అయితే ఇలా ఉండే అప్పుడు ఏమైంది అంటే షేక్ ముజిబుర్ రెహమాన్, ఓకేనా, ఆ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ ఏం స్టార్ట్ చేశారంటే మాకు ఒక సపరేట్ కంట్రీ కావాలి, మేము కూడా ఒక సపరేట్ పీపుల్, మాకెందుకు పాకిస్తాన్ అండర్ కంట్రోల్లో ఉంది అనుకున్నాం అనమాట. కాబట్టి ఇన్ని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడము, వీళ్ళు సప్రెస్ చేయడం చూస్తే ఇప్పుడున్న ప్రస్తుతం బంగ్లాదేశ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారనమాట. దానికి 1971లో మన పిఎం ఇందిరాగాంధీ గారు కూడా సపోర్ట్ చేశారు. మీరు కనుక గాజీ మూవీ చూస్తున్నారా, గాజీ మూవీలో చెప్తారు కదా ఒక వార్ జరగబోతుంది, ఒక ట్యాంకర్ వచ్చి ఇండియాని అటాక్ చేస్తుంది, మన వైజాగ్ వస్తుంది చెప్తారు కదా, అది ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద 1971 వారే అనమాట. అప్పుడు ఇండియా సపోర్ట్తో ఏమైంది అంటే బంగ్లాదేశ్కి లిబరేషన్ అనేది వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ షేక్ హసీనా గారి పైన ప్రాబ్లం ఏంటంటే ఈమె ఆల్రెడీ 20 ఇయర్స్ షీ వాజ్ అ పిఎం అనమాట. జనవరిలో ఎలక్షన్స్ జరిగాయి, జనవరిలో కనుక మీరు న్యూస్ ఫాలో అవుతుంటే కనుక మీకు అర్థమయ్యేది ఏంటి అంటే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ లైక్ జనరల్గా మన అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తున్నారంటే షేక్ హసీనా గారు
రిగ్గింగ్ చేసి మాల్ ప్రాక్టీస్ చేసి ఎలక్షన్లో గెలిచారు. వచ్చాక ఎన్కౌంటర్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ అవుతుంది, కరప్షన్ కూడా పెరిగిపోతుంది, ఆమె అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరికి నచ్చట్లేదు. ఇది ఆల్రెడీ ఇష్యూ నడుస్తూనే ఉంది. అండ్ దీంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అండ్ ఆల్సో ఎకనామిక్ కూడా చాలా క్రైసిస్ ఉంది. సేమ్ మీరు కనుక చూస్తే శ్రీలంకలో ఎలా ఉందో అలానే ఉందన్నమాట సిచ్యువేషన్. అది ఆల్రెడీ న్యూస్లో వస్తూనే ఉంది. ఐ వాస్ ఫాలోయింగ్ చూస్తున్నాను అనమాట అసలు ఏమైనా రియాక్షన్ వస్తుందా అంటే. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో జరిగింది ఏంటి అంటే, ప్రస్తుతం అసలు గొడవ ఇట్లా ఇంత పెద్దది కావడానికి రీజన్ ఏంటి అంటే యాంటీ కోటా ఇష్యూ అనమాట. టైప్ చేయండి యాంటీ కోటా అని. వాట్ ఈజ్ యాంటీ కోటా టెల్ మీ. కోటా అంటే ఏంటండి? రిజర్వేషన్. ఓకేనా? ఏంటి యాంటీ కోటా రిజర్వేషన్ అంటే, మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే 1971 వార్లో పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళందరినీ కూడా వార్ వెటరన్స్ అంటారు. ఇదే యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉందన్నమాట న్యూస్ పేపర్లో, వార్ వెటరన్స్ అని ఉంటారు. వీళ్ళొక పిల్లలకి ఎడ్యుకేషన్లో 30% రిజర్వేషన్ అనేది ఉంది. టైప్ జెంట్ 30% అని. మన ఇండియాలో కానీ ఎక్కడన్నా మనం చూసామా అట్లా? మనమైతే ఎక్కడ చూడలే కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి 30% రిజర్వేషన్ అంతా చూడలేదు. మేబీ ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చాం మనం, కానీ వీ హెవెంట్ గివ్ దిస్ మచ్ ఆఫ్ ప్రొవిజన్స్. అక్కడ ఏం చేశారంటే బంగ్లాదేశ్లో దే హ్యావ్ గివెన్ 30% రిజర్వేషన్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఏమని గోల చేశారు, మెయిన్గా యూనివర్సిటీ స్టూడెంట్స్, వీళ్ళు ఏం చేశారంటే 30% రిజర్వేషన్ అనేది అవసరం లేదు, మెరిట్ బేస్డ్ మనం పోదామని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే షేక్ హసీనా గవర్నమెంట్ వాళ్ళని లైక్ ప్రొటెస్ట్ ఆపడానికి ట్రై చేశారు. ఆ ప్రాసెస్లో చనిపోయారు. ఇలా జరిగింది అనమాట. అంటే స్టూడెంట్స్కి గవర్నమెంట్ మధ్యలో ఫైట్ జరుగుతుంది. అయితే ఈలోపు ఈ మ్యాటర్ ఏమైందంటే, అక్కడ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముందుకు ఏమొచ్చిందంటే, ఈ వార్ వెటరన్స్ పిల్లలకి 30% ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వాలా లేదా అని ఒక క్వశ్చన్ వస్తే, అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 30% రిజర్వేషన్ని కొట్టేసింది. కొట్టేసి జస్ట్ మీరు 5% రిజర్వేషన్ మాత్రమే వీళ్ళకి ఇవ్వండి, 93% వచ్చేసి ఓపెన్ కేటగిరీ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సరే అది 5% అన్నారు, ఇది 93% అన్నారు సార్, మధ్యలో 2% మిగిలిపోయింది కదా. ఈ 2% వచ్చేసి ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో, డిఫరెంట్లీ ఏబుల్ ఆర్ డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారో, ఆర్ లెట్ అస్ సే లైక్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళకి ఇవ్వండి అని చెప్పిందాం. ఇది చెప్పాక ఏమైంది, స్టూడెంట్స్ ఏమన్నారు ఇప్పుడు? యాక్చువల్ అయితే ఇప్పుడు ఏం కాదు, అసలు గొడవ కాకుండా ఉండదు. కానీ స్టూడెంట్స్ ఏమన్నారంటే, ఇంతగానం మమ్మల్ని కొట్టారు, ఇంతగానం మేము చచ్చిపోయాం చాలా మంది, మాకు ఇప్పుడు గవర్నమెంట్ సారీ చెప్పాలి, అవునా, మాకు జరిగిన నష్టానికి కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా చాలా గొడవ చేశారు. చేసేసరికి గవర్నమెంట్ అనేది హ్యాండిల్ చేయలేకపోయింది, ఇంకా ఎక్కువయ్యాక లాస్ట్కి వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో తీసుకొచ్చారు అనమాట. స్టూడెంట్స్ అండ్ ఆల్ ద సిటిజన్స్, మ్యాక్సిమం సిటిజన్స్ ఏం చెప్పారంటే, మేము ట్యాక్సులు పే చేయము, మేము బిల్లులు పే చేయము, మేము వర్క్కు పోమని చెప్పి. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎక్కడ నేర్చుకున్నారు? మన దగ్గర 1920 నుంచి 1922 వరకు ఇండియాలో గాంధీజీ గారు చేసిన ఈవెంట్ అదే. దీని నుంచి మన వాళ్ళు ఇన్స్పైర్ అనమాట, వాళ్ళు మన వాళ్ళు ఇన్ ద సెన్స్ బంగ్లాదేశ్ వాళ్ళు ఇన్స్పైర్ అనమాట. సో ఏమైంది లాస్ట్కి, మిలిటరీ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ అదే ఎవరైతే ఈ పబ్లిక్కే సపోర్ట్ వచ్చేసి ఏం చేశారు, వీళ్ళందరూ కూడా అంటే అక్కడ ఏంటంటే అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అయిపోయిందన్నమాట. దీనే సివిల్ అన్రెస్ట్ అంటారు. ఈమె ప్యాలెస్లో కూడా కొంతమంది వెళ్ళారు. అంటే షేక్ హసీనా కనుక ఇంకా బంగ్లాదేశ్లో ఉంటే ఆమెను ఎవరు ఏం చేస్తారో, ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి అనమాట. సో మిలిటరీ ఏం చెప్పిందంటే, నువ్వు అర్జెంటుగా ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపో ఇక్కడ అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తే, నౌ షీ హాజ్ షిఫ్టెడ్ టు ఇండియా, ఎందుకంటే షీ వాంట్ టు గో టు యూకే అంట. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ దేనికి అంటే, ఇవాళ మీరు చదవబోయే అనాలిసిస్కి యూస్ఫుల్, అంతే తప్ప ఇది ఎగ్జామ్లో ఏమి మనకి స్టోరీ ఎవరు అడగరు, బట్ యూ షుడ్ నో అనమాట, ఇట్ కమ్స్ అండర్ ఐఎమ్. అయితే ఇప్పుడు మీకు ఇవాళ ఈవినింగ్ నేను పెట్టబోయే పాయింట్స్లో కొన్ని పాయింట్స్ ఐల్ టెల్ యు నౌ. నౌ అందరికీ టైప్ చేయండి, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అని టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. సో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేది అసలు ఎప్పుడు యాక్చువల్గా మనకి వాళ్ళకి స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ స్టార్ట్ అయింది 1971 వార్లో. మనము వాళ్ళకి కంప్లీట్గా హెల్ప్ చేసాం బేసిక్గా, ఓకేనా? అంటే ఇండియా అట్లా హెల్ప్ చేస్తా అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పాకిస్తాన్కి అగ్రెస్ట్. సో పాకిస్తాన్ కూడా అప్పటి నుంచి కోపం అనమాట, ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేసి సపరేట్ కంట్రీ ఇప్పించిందని చెప్పేసి. సో అండ్ దే ఆర్ ఆల్సో ఆల్వేస్ గ్రేట్ఫుల్, మనకు కూడా వాళ్ళతో ఎప్పుడు ఇష్యూ లేదు. ఇది ఫస్ట్ పాయింట్ అంటే, వార్ నుంచి కూడా మనకి వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. టైప్ చేయండి అందరు కూడా, సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అక్కడ ఇండియాకి కానీ దానికి కానీ.
నెక్స్ట్ చూస్తే నేను ఆల్రెడీ మీకు పాలిటీ క్లాస్లో స్టార్టింగ్లోనే ఒక చాప్టర్లో యూనియన్ అండ్ స్టేటరీ చాప్టర్లో ఆర్టికల్ 4 తో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా గుర్తుందా ఆ కాన్సెప్ట్? ఇండియా బాంగ్లాదేశ్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఉంది, లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్లో. క్యాన్ యూ రిమెంబర్ దట్? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎన్క్లేవ్స్ గుర్తొస్తుందా అండి? ఏ అమెండ్మెంట్ అండి? 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2015 ప్రకారము ఏం చేసామండి? మన దగ్గర కొన్ని కాంక్లేవ్స్ తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ కాంక్లేవ్స్ వచ్చేసి మనం తీసుకున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉన్న ల్యాండ్ బార్డర్ సెటిల్మెంట్ అనమాట. అది కూడా మంచిగానే జరిగింది. ఇంకేముంది, ఇంక ఇష్యూ? దీని తర్వాత బిమ్స్టెక్ అనే గ్రూప్లో కూడా, లైక్ బంగ్లాదేశ్లో మనం ఒక గ్రూప్లో ఉన్నామండి, రోడ్డు కనెక్టివిటీ గురించి మనము వీఆర్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ఇట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అకోరా అగర్తల రైల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇంకోటి చేస్తున్నాం. అంటే కనెక్టివిటీ గురించి నేను ఐ వాజ్ అబౌట్ టు డిస్కస్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఎనర్జీలో, అంటే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో కూడా 2018లో ఇండియా, బంగ్లాదేశ్, రష్యా అనేది ఒక జాయింట్ వెంచర్ ఏంటంటే రూపర్ ROOPUR టైప్ చేయండి అందరు కూడా కామెంట్ సెక్షన్లో. రూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట. డిఫెన్స్లో కూడా మీరు కనుక చూస్తే ఈ 4000 square kilometers అనే లైక్ ఒక బార్డర్ అనేది మనకు ఉంది కాబట్టి మనము వాళ్ళు కూడా మిలిటరీ సైడ్ నుంచి కూడా కొన్ని ఎక్సర్సైజెస్, అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ పేర్లు మీకు చెప్తానండి. ఇండియా బంగ్లాదేశ్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటి అంటే సంప్రీతి మిలిటరీ ఎక్సర్సైజ్. టైప్ చేయండి అందరు కూడా సంప్రీతి. నావీ వాళ్ళతో కూడా, ఇండియా బంగ్లాదేశ్ నావీ కూడా ఏంటంటే బోంగో, ఓకేనా, బోంగో మిలిటరీ ఎక్సర్సైజ్ అని చేస్తారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ లో మెయిన్స్ అడిగే పాయింట్స్. ఓకేనా? మీకు ఇక్కడ వరకు స్టోరీ అయితే అర్థమైంది కదా ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా. సో టుడే ఈవినింగ్ యూ వెయిట్ ఫర్ దట్ హిందూ అనాలిసిస్ అండ్ న్యూస్ డైజెస్ట్ అండి. దాని నేను మీకు మెయిన్స్కి ఎలా రాయాలో ఆన్సర్స్, ఫిలిమ్స్ పాయింటర్స్ కూడా ఐ ఎక్స్ప్లెయిన్. ఎస్.